हाय फ्रेंड्स, वेलकम टू एमएस मनस्वी चैनल। नेनु ईरोजु सिक्स्थ मंथ बेबी फुड एला तैयार चेसुकोवालने चूपिस्तानु। मिनुमुलु तीसुकोवालि, मिनुमुलु शनगपप्पु पेसरपप्पु कंदिपप्पु उन्न वाळ्ळु कंदिपप्पु कूडा पप्पुलु एवि उंटे अदि तीसुकोवच्चु। प्रोटीन्स काबट्टि रईस तीसुकुंटुन्नानु। రైస్ అండ్ బియ్యంతో పాటు ఇంకా అవి జొన్నలు అంటారు, పచ్చజొన్నలు ఇవి తింటారు, గటక లాంటివి చేసుకొని అంబల్లిలాగా చేసుకుని తాగుతారు। నేను దీంతో కొలత తీసుకుంటున్నాను రైస్। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి రైస్ తీసుకుంటున్నాను। రైస్ లైట్గా ఎంచుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు రైస్ని నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి, మరీ బాగా కాదు, లైట్గా। రైస్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి, పక్కకి ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు అట్లా పక్కకు ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి। నెక్స్ట్ పెసరపప్పు తీసుకుంటున్నాను, సేమ్ అదే కొలత దాంతో కొలత గిన్నెతో తీసుకుంటున్నాను నేను। పెసరపప్పు కూడా అదేవిధంగా లైట్గా వేయించుకోవాలండి, మరి బాగా వేగితే టేస్ట్ అనేది మారిపోతుంది, సో బాగుండదు అంతా। పిల్లలు ఇష్టంగా ఎక్కువగా తినేది పప్పు పెసరపప్పు అండి, కంపల్సరీగా పెసరపప్పు వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది। దాన్ని కూడా లైట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। నెక్స్ట్ మినుములు, మినపగుండంటారు మనం టిఫిన్ కోసం, టిఫిన్ చేసుకోవడం కోసం ఇంట్లో వాడుకునేవి, న్యాచురల్గా మినుములు పండించినవి కూడా తీసుకోవచ్చండి। ఇవి కూడా లైట్గా వేయించుకొని పక్కకు తీసుకోవాలి। నెక్స్ట్ పచ్చి శనగపప్పు, ఈ శనగపప్పును కూడా అదేవిధంగా వేయించుకోవాలి, లైట్గా వేయించుకున్న తర్వాత అన్నిటినీ పక్కకి ఉంచుకొని చల్లారనివ్వాలి। కందిపప్పు కానీ ఇంకా వేరే ఏ విధమైన పప్పులు ఉన్నా సరే ప్రోటీన్స్, మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పప్పులు ఏది ఉంటే అది తీసుకోవచ్చు। జొన్నలు తీసుకుంటున్నానండి, జొన్నలు హెల్దీ ఫుడ్ అనేసి ఇప్పుడు మా పాప కొంచెం పెద్దగా అయిందని చెప్పేసి తీసుకుంటున్నాను। సిక్స్త్ మంత్ నుంచి అవసరం లేదండి జొన్నలు, ఇష్టం ఉన్న వాళ్ళు అలవాటు చేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొందరికి అరుగుదల అనేది ఉండదని కొందరు అనుకుంటారు, సో జొన్నలు అవాయిడ్ చేసేవాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అండి। మా పాప కొంచెం పెద్ద అయిందని చెప్పేసి ఇప్పుడు పర్లేదు బాగానే తినగలుగుతుంది, నమలడం తినడం మింగడం ఇట్లా వస్తుందనేసి జొన్నలు కూడా తీసుకున్నాను నేను। ఇవన్నీ చల్లారిన తర్వాత అన్నింటిని మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ఈ విధంగా తీసుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి నా పళ్ళు వచ్చేంత వరకు నవలే శక్తి ఉండదు కాబట్టి అరుగుదల డైజెషన్ కావాలంటే మెత్తగా పిండిలాగా చేసుకోవాలి। చూసారు కదా గరుకు గరుకుగానే ఉంది, ఇంకా చాలా మెత్తగా చేసుకోవాలి, పప్పు పలుకులు అనేది లేకుండా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి। కొంచెం పెద్ద పిల్లలు అయ్యే కొద్దీ కొంచెం గరుకుగా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం మెత్తగా పిండిలాగా చేసుకోవాలి। ఏదైనా ఒక ఖాళీ డబ్బాలో కానీ టిఫిన్లో కానీ దేంట్లో ఏదో ఉంటే అది దాంట్లో స్టోర్ చేసుకోవాలి, దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ అనేది ఉంటుంది, 1 వీక్కి, 20 డేస్కి, 1 మంత్కి మన ఇష్టం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బెటర్, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంచకుండా పిల్లల కోసం హెల్దీగా ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకున్నది చాలా బాగుంటుంది। ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని నేను ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కూడా చూపిస్తున్నానండి। నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, వాటర్ దీనికి ఒక మెజర్మెంట్ అనేది కొలత అనేది అవసరం లేదు, ఎందుకంటే ఒక నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను, పిండికి తగ్గట్టు ఈ వాటర్ నేను తీసుకుంటున్నాను, జస్ట్ అందులో ఉడికించడం కాబట్టి ఒక 3 స్పూన్లు తీసుకుంటున్నానండి నేను పౌడర్ని, ఈ పౌడర్ని ఒక 3 స్పూన్లు మాత్రమే తీసుకొని మంచిగా ఉండలు అనేది లేకుండా మెత్తగా కలిసేటట్టు కలిపేయాలి। ఇలా కలిసిన తర్వాత దాన్ని మెత్తగా ఉడికేంత వరకు, అది గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి। ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది, బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఇందులో పాలు ఉన్నవాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, పాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి,
పాలు తీసుకున్నాను. పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకున్నాను. పాలకు కూడా మెజర్మెంట్స్ అనేది ఏం లేదండి, మనకి ఎంత ఉంటే అంత, మరీ ఎక్కువ కాదు, దానికి తగ్గట్టు చిటికెడంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ మరీ ఎక్కువగా వాడద్దు, జస్ట్ చిటికెడంత ఏదో టేస్ట్ కోసం వేసుకోవాలండి. చిన్నపిల్లలకి అంత ఉప్పు అవాయిడ్ చేయడం బెటర్, లైట్గా కొంచెం తీసుకోవాలంతే. నెక్స్ట్ సాల్ట్ ఒకటి తీసుకున్న తర్వాత బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం వేసుకొని అదొక టేస్టు, ఈ విధంగా సాల్ట్ తోటి ఇది ఒక టేస్టు, పిల్లలకి ఒకటే టేస్ట్ కాకుండా రకరకాల టేస్ట్లు చూపించవచ్చు. ఇది నెయ్యి అండి, ఆవు నెయ్యి దొరికిన వాళ్ళు ఆవు నెయ్యి తీసుకోండి, లేదంటే షాప్లో దొరికే నెయ్యి అయినా పర్లేదు. నేను నెయ్యి కూడా తీసుకున్నాను, నెయ్యి కంపల్సరిగా వేయాలని ఏం లేదు, ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదండి. ఈ విధంగా నెయ్యి వేసుకుంటే ఇంకా పిల్లలు చాలా రుచిగా తింటారనేసి ఈ విధంగా నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి సాల్ట్ పాలు పిండి వాటర్ ఇంతే అండి, సింపుల్గా ఈ విధంగా వేసుకొని మొత్తం మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు, దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉడికించుకొని పెట్టొద్దండి పిల్లలకు, పూర్తిగా ఉడికేంత వరకు ఉంచాలి. స్టార్టింగ్లో 6th మంత్లో నేను ఇంకా జారుగా ఉంచాను, ఇప్పుడు కొంచెం మా పాప కొంచెం పెద్ద అవుతుందనేసి ఇక తనకి నమలడం మింగడం వచ్చేసిందనేసి కొంచెం గట్టిగానే తీసుకున్నానండి. కొంచెం ఇంకా దగ్గర పడేంత వరకు ఉంచి ఈ విధంగా గ్రైండ్ చేసింది, ఇది ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత చల్లారినిచ్చి మా పాపకు తినిపించానండి. పిల్లలు ఈ విధంగా చేసి తినిపిస్తే చాలా బాగా తింటారండి, ఇష్టంగా తింటారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిస్ మనస్వి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.